ఫ్రెండ్స్ ఏం యూట్యూబ్ ఏం సంగతి ఏం రూల్స్ నీ బొందల రూల్స్ ఎందుకని నువ్వు అసలు మా మొబైల్కు వచ్చావు ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. అరే నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఆ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏది ఇది ఇది చేసేది ఉందో అది నేను పర్టికులర్గా చెప్తలేనుగా. యూట్యూబ్ ఏం రూల్స్ అది యూట్యూబ్ కన్నా భారద్దును మీ చెత్త రూల్స్ అది తీసేసి పక్కన పడేయండి. అరే యూట్యూబ్ వీడియో రివ్యూ చేసినప్పుడు అందులో ఏముందో అది చెప్పాలి కదా. మీరు ఏం చెప్పకుంటారు రివ్యూ అసలు అప్లోడ్ చేసేటప్పుడు మీరు మొత్తం చూస్తున్నారు కదా. చూసేటప్పుడు మీరు అసలు ఆ వీడియోలో ఏముందో నేను సరిగ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంతమంది దాదాపు 300,000 మంది సబ్స్క్రైబర్ దాటారు. ఇప్పుడు దాకా సరైన కంటెంట్ అనేది నా ఛానల్లో ఇస్తలేను నేను. యూట్యూబ్కు భయపడి చాలా మంది నువ్వు దేని గురించి చెప్తున్నావు అది ఏంటి అది ఏ ఎలా వాడేది అని ఫుల్ సైతే నేను చెప్తలేనుగా. అయినా సరే నాకు ఎల్లో కలర్ డాలర్ ఎక్కడ మీకు తగలబడ్డది? అసలు ఏ రూల్స్ ద్వారా ఎల్లో కలర్ డాలర్ ఇచ్చింది? నేను టైటిల్స్ కూడా ఇస్తున్నానా? నేను టైటిల్స్ వేరే రకంగా టైటిల్ అయితే ఇస్తున్నాను నేను. అరే ఎల్లో కలర్ డాలర్ ఇచ్చినప్పుడు నేను టైటిల్ మారుస్తున్నాను, తమ్మేలు మారుస్తున్నాను, అన్నీ మారుస్తాను. నేను తమ్మేలు కూడా ఏం రాస్తలేను. నేను అంతకుముందు రాసినప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్కి అల్గారిథంగా మీరు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసరికి నేను రాస్తలేను. టైటిల్ కూడా ఒకే రకంగా పెట్టిన అంత ర్యాష్గా అయితే పెడతాను. నేను చెట్ల గురించి చెప్పుకుంటున్నాను, ఇంకా ఏం చేయాలి ఇంకా నేను? దీనికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరు ఫాలో అవుతున్నారు? కొంతమంది ఏది చెప్పినా వాళ్ళకి అసలు ఏది ఉండదు, రూల్స్ ఏమి ఉండదు, రెగ్యులేషన్ ఉండదు. నాలుగు వారికి అన్నీ ఇస్తారు ఎందుకు? అరే దాదాపు ఇలా పొద్దున్నలోచి చూసే ఫ్రెండ్స్, నేను దాదాపు పది వీడియోలకు అన్నీ ఎల్లో కలర్ డాలర్ ఇచ్చింది. ఈ యూట్యూబ్ కన్నా తగలబడిపోను. ఏమిటికే ఇది? నా అంత పెద్ద ఛానల్ ఉంది, అంత సక్కగా ఉన్న ఛానల్కి కొంతమంది నెలలో 50,000 60,000 పైసలు ఎత్తుకుంటున్నారు. అరే నాకులో ఒక నెల తప్పి ఒక నెల ఇస్తుంది నాకు. నేను ఏమన్నా అది మనం ఏదో రోజు కూలి చేసుకుంటే దానికంటే ఎక్కువ సంపాదించుకుంటాం మనం. ఏదో యూట్యూబ్కి భయపడి చాలామంది మిత్రులు ఎంతో బాధపడుతున్నారు. పోనీలే మన సరైన ప్లాట్ఫారం లేదనుకుని నేను సరైన కంటెంట్ చెప్పట్లేను. ఏదో ఈ చెట్ల గురించి ఇలాంటివి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఆ చెట్ల గురించి కూడా కొన్ని పేరు కూడా చెప్పట్లేను. ఆ పేరు చెప్తే కూడా నాకు ఈ యూట్యూబ్ వ్యతిరేకం చేస్తుందనేసి ఇంకా ఎంతగానే అనిగిమణిగి ఉండాలి. ఏం చేయాలి? ఏం యూట్యూబ్ ఏం రూల్స్? మీ చెత్త రూల్స్ అని తీసి పక్కన పడేయండి. అరే నేను నిన్న 3 రోజులు సంది ఒక రెండు నీకు అంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం నాకు ఒక 4 వీడియోలకి ఎల్లో కలర్ డాలర్ ఇచ్చింది. సో దానికి రివ్యూ రిక్వెస్ట్ అని పంపించాను. ఇప్పటిదాకా అసలు జాడలేదు. దాన్ని రివ్యూ చేశారా లేదా? 24 గంటల్లోనే స్పందించాలి అసలు యూట్యూబ్ అనేసి ఏదైనా రివ్యూ మనం పంపిస్తే ఛానల్ అయినా ఏదైనా వీడియోలైనా.